Also inviting on stage Vishwa Prasad Garu, ikkada leru, but Vandana Garu is here. So Vandana Garu to please come on stage. And on behalf of co-producer Vivek Garu, ikkade unnaru, Suryakanti Garu kuda Vedik Medhiki Ravalsinaga request chestunnamu. Also Abhishek Agarwal Garni Vedik Medhiki Ravalsinaga request chestunnamu. Yes. And Mayank also to please come on the stage, our executive producer. Karthikeya 2. హీరో అఖిల్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ చందు మొండెటి గారు, నిర్మాతలు అభిషేక్ గారు, విజయ్ గారు, వివేక్ గారు, అనుపమ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరావు గారికి, పెద్దలు విజేందర్ ప్రసాద్ గారు, సంగీతం శ్రీనివాసరావు గారికి, సునీల్ గారు, అభిషేక్ గారికి. మరి ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నటువంటి శుభతరుణంలో మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ చిత్రానికి ఎంత కష్టపడ్డాడో అఖిల్, అదేవిధంగా నిఖిల్, దాంతోపాటు మా ప్రొడ్యూసర్స్, అదేవిధంగా సినిమా యూనిట్ సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ నెల 13వ తేదీన, అంటే డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అవుతున్నటువంటి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరి ఆదరించి, సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి రెండు చిత్రాలు కూడా మరి ఎంతో బ్రహ్మాండంగా, ఒకవైపున కలెక్షన్ల రూపంలో కానీ, ఆ సినిమాని కూడా ప్రేక్షకులు ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో, ఈ యొక్క కార్తికేయ 2ను కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి తప్పకుండా సినిమా ఇండస్ట్రీ మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతంలో 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, తప్పకుండా గవర్నమెంట్ పక్షాన మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. ఈరోజు సినిమా అనేది ఒక ఫ్యాషనే కాకుండా మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ వచ్చినప్పుడు మరి తప్పకుండా ఆదరించడం జరుగుతుంది. రెండోది మీకు అందరికీ తెలుసు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ యొక్క స్టామినా ఈరోజు పాన్ ఇండియా వరకు వెళ్ళడం, దానికి ప్రధానమైనటువంటి కారకులు రాజమౌళి గారు, మరి వారు తీసినటువంటి బాహుబలి, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ట్రిబురాల్ చిత్రాలు కూడా ఈరోజు దేశ విదేశాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉన్నటువంటి సందర్భంలో, మరి కార్తికేయ కూడా 1 కూడా నేను చూసిన, నిఖిల్ ఎంతో కష్టపడి మరి ఆ చిత్రంలో నటించినటువంటిది, మరి దాంతోపాటు ఒక యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా వారికి సపోర్ట్గా నిలవడం, అదేవిధంగా హీరోయిన్ అనుపమ గారు కూడా, వారితో పాటు టెక్నీషియన్స్ అందరికీ, అదేవిధంగా సుమగారు ఉంటే అడావుడి ఉంటుంది కాబట్టి మరి వారు కూడా బ్రహ్మాండంగా ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటివరకు మా క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి, అయినప్పటికీ మరి నిఖిల్ తమ్ముడు కాబట్టి యంగ్స్టర్స్ని మనం ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. మరి తప్పకుండా ఈ సినిమా విషయంలో మరి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మా సునీల్తో మాట్లాడి కొంత యంగ్ ఫెలోస్ని, యంగ్ స్టార్స్ని తప్పకుండా చిన్న సినిమాలను కూడా మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి దానికి అన్ని విధాలుగా నేను మీతో పాటు చిన్న చిత్రాలు తీసేటువంటి వాళ్ళు, మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ తీసేటువంటి వాళ్ళు, ఎవరికన్నా
థియేటర్స్ విషయంలో కానివ్వండి, రిలీజ్ అప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా నేను ఉంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ, మరి మీరు ఈ 13th నాడు రిలీజ్ అయ్యేటువంటి ఈ చిత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, మీరు భవిష్యత్తులో ఇంకా సినిమాలు తీయాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను యూనిట్ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్, అండ్ టీమ్కి ఎప్పుడు మీ సపోర్ట్ని అందిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. అలాగే సునీల్ నారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ అభిషేక్ నామా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యార్లీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కార్తికేయ 2 విచ్ ఇస్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ అండ్ ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా, అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు జీ తెలుగు ఎఫ్బీలో చూస్తున్నారు, ఆల్సో జీ సినిమాలు యూట్యూబ్ అండ్ ఎఫ్బీలో కూడా వాచ్ చేస్తున్నారు. సినిమాని 13th August థియేటర్స్లో చూడబోతున్నారు. మన తెలుగు సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తూ ఉన్నాయి. రీసెంట్గా విడుదలైనటువంటి సీతారామం అండ్ బింబిసార సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే కోవలోనే ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ మినిస్టర్ గారు, మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ అనుపమ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ఒక్కసారి. ఓకే, అంటే హర్ష ఉండకూడదా ఇక్కడ? అనుపమ చెప్పండి. ఎక్కడ? నిఖిల్ ఇస్ హియర్. యా అనుపమ, ఈ సినిమా అంతా కృష్ణ అండ్ హిస్ ట్రూత్ కదా, సో మనం ఒక డేర్ అనే గేమ్ ఆడబోతున్నాము.